నమస్కారం అండి. శ్రీ కేశరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్నటువంటి సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఇవాల్టి పాఠానికి చదువుకునే ముందు ప్రార్థన. వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ఒక్క నిమిషం వినండమ్మా. ఇక్కడ గురువు గారు నిన్న చిన్న కరెక్షన్ చెప్పారు. ఈ ప్రార్థన మళ్ళీ చేద్దాం. ఇవాళ నా దృష్టి సూత్రకారం మీద ఉండి రెండో వాక్యం వదిలేశాను. పతంజలి మహర్షి క్షమించాలి. ఒక్కసారి మూడో వాక్యం మాత్రం నేను అంటాను, ఒక్కసారి గమనించండి. పాణినిం సూత్రకారం చ అంటే గురువు గారు ఏం చెప్పారంటే, సూత్రకి కారంకి మధ్యలో చిన్న బ్రేక్ వస్తున్నట్టు వినపడుతుందండి. అది సమస్త పదం కదా, దాన్ని మళ్ళీ అట్లాగే చెప్పాలి కనుక కొంచెం ఆలోచించండి అని అన్నారు. దాని మీద నిన్నంతా ఎట్లా అంటే అది దోషయుక్తంగా ఉండకుండా, అంటే కనీసం అధ్యాసగానైనా దోషం వినపడకూడదు కదా అన్నది ప్రయత్నం. తప్పు కాకపోయిండొచ్చు, కానీ వినపడేటప్పుడు కొంచెం దోషం వినపడదు. అది కూడా ఎందుకు, గురువు గారు శిష్యులు వేయండి అని నిన్నంతా ఆలోచించా. అప్పుడు పాడిన దగ్గర ఒక బ్రేక్ ఇచ్చేస్తే తేలిక ఉంది అనిపించింది నాకు. అంతే అంతే. భాష్యకారం పతంజలి దగ్గర భాష్యకారంతో గొడవ లేదు కనుక భాష వాక్యకారంతో కూడా ఇబ్బంది లేదు. ఎందుకు, అది మొదలెడుతున్నాం కాబట్టి. పాణిని నాపేసి సూత్రకారం అంటే గొడవ ఉంటుందిగా అని ఒక అమ్మవారు అలా ఆలోచన ఇచ్చింది. కనుక మళ్ళీ మొదలెడుతున్నానమ్మా, ప్రార్థన మళ్ళీ చేద్దాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. అంతే. అయితే ఈ ప్రణమామి మునిత్రయము, ప్రణతోస్మి మునిత్రయము, దీని మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా గ్రూప్ లో హడావిడి చేస్తున్నారు. అయినా సరే గురువాక్యంతో కర్తవ్యం మనకి. గురువు గారు అది మీకు వదిలేసిన మాస్టర్, మీరు ఎలా నిర్ణయిస్తే అలా. నాకేం ఆగ్రహం లేదు గురువు, మీకు ఆగ్రహం లేదు కానీ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి మాస్టర్. నాకు బాగానే ఉంది, నాకు హాయిగా ఉంది. అందరికి బాగుందండి, అందరికి. ఇప్పుడు ఒకటి గురువు గారు, ఇక్కడ ఇక్కడ సమర్థన చెప్తా మీకు నేను. అంటున్నప్పుడు ప్రణమామి అన్నా తప్పు లేదు, ప్రణతోస్మి అన్నా తప్పు లేదు, ప్రణతాస్మి అన్నా తప్పు లేదు. కానీ ఒక సామూహికముగా ఉచ్చరిస్తున్నప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి కంకర్ రోడ్ ఎక్కినట్టు అనిపిస్తుంది. కంకర్రాల మీదకి బండి అడిపోయినట్టు ఉంటుంది సైకిల్. ఎందుకు, కొన్ని ప్రణ తోస్మిలు వినపడతాయి, కొన్ని ప్రణ తాస్మిలు వినపడతాయి. అంటే ఏకగ్రీవత తప్పుతోందని తప్పుతోంది. అది తద్వారా మరలవారు వారు గురువు గారు సమర్థించారు అంటే అది కుమలింగం కుంభావ సరస్సు అని చెప్పారు అనుకోండి. అలాంటి విషయాల మీద నాకేమీ పట్టుదల లేదండి. అంటే మీకు ఎప్పుడు పట్టుదల గురువు గారు, మీకు అసలు మీకు అది అసాధు ప్రయోగం కానంత వరకు మీకు ఏదైనా మీరు స్వాగతిస్తారు. మేము తప్పు చెప్పినా అంతేనండి, దానికి సాధుత్వం ఏమాత్రం సాధించగలిగినా మీరు వదిలిపెట్టరు.
భాష విషయంలో నాకు ఇదేం లేదు, వర్తిదలేం లేదు. భాష కూడా మనకి ఏంటంటే ఇంకో మూడు సార్లు చెప్పని శుద్ధంగా ఉండాలని తప్ప తెలిసిన విషయాలన్నీ కూడా దాకా జాగరూకులుగా ఉండాలని తప్ప. నమస్కారం మహోదయం. అనుకోకుండా చూసారా మన ఆర్వీఆర్కే శాస్త్రి గారు లిఖ్యతాం ఏంటి ఏం పెట్టారంటే లిఖ్యతాం నూతన శ్లోక లిఖ్యతాం నూతన శ్లోక పంక్తి చూడండి మీకు కనిపిస్తే లిఖ్యతాం చూస్తున్నారండి నూతనో లిఖ్యతాం శ్లోక లిఖ్యతామితి కర్మణి కర్మణి ప్రయోగ లిఖ్యతామితి కర్మణి ప్రయోగ. గురుగారు శాస్త్రి గారు చూసారా అనుకోకుండా శ్లోకమే రెండు పాదాలు రాశారు శ్లోకం రూపంలో చూడండి. అదే లిఖ్యతాం నూతన శ్లోక పూర్వ ఒక పాదం అంటే ఇక్కడ ఏమైందంటే నేను అన్ని గొడవలు జరుగుతున్నాయి ఏంటి ప్రాధాన్యత మార్చకూడదు పాయనం చేయకూడదు అది అని చెప్పి అంటుంటే దాని గురించి కాదంట ఆయన వాక్యం రాద్దాం ఆయన నోట్ల నుంచి శ్లోకమే వచ్చేసింది అంటున్నా. అదే చెప్తున్నా నేను అనుష్టుప్పు ఇలా రాయాలి అని చెప్పారు కదా పైన చూడటానికి అనుష్టుప్పులా ఉంటుంది కానీ నా మనసులో భావం చెప్పా గురువాక్యం తు కర్తవ్యం గురోరణ్యం నదృశ్యతే సాధ్వ సాధు నజానేహం తస్య మార్గం హి సౌఖ్యదం అని చెప్పి రాశా. నాకు దీర్ఘం పెట్టారు అందుకని లేదు ఏం లేదు టైపింగ్ మిస్టేక్ గురువు గారు కాదు నా మనుష్య జానేహం అనే పెట్టారు మీరు నా మనుష్య అహం జానే అని తెలుసుకున్నా నజానేహ కాదు నా జానే అని నరహా అని అర్థం కదా. అవును చూసారా నేను తప్పు రాసిన సమర్థిస్తారు మీరు ఎంత బాగుంది అసలు మీరు చెప్పినట్టుగా ప్రీతే అండి అది మన పట్ల. అయితే మళ్ళీ దానికి ఏం పెట్టారంటే గురోర్ వాక్యంతు కర్తవ్యం శిష్టాచారం వినా భవేత్ నూతనం లిఖ్యతాం శ్లోకం అన్నారు అక్కడ ఆయన పట్టుకుని దానికి సమాధానంగా మళ్ళీ మీరు అన్నట్టు శ్లోక పదం వచ్చేసింది ఇక్కడ. అనుకో అంటే శాస్త్రి గారు సౌజన్యం ఉన్న వాళ్ళు వాల్మీకిలో చూడండి ఆ భావన మనకి లేకపోయినా ఆ శ్లోక రూపంలో అవతరించింది మిగతా రెండు పదాలు మనకి నూతనో లిఖ్యతాం శ్లోక లిఖ్యతామితి కర్మణి ప్రయోగ లిఖ్యతామితి కర్మణి ప్రయోగ వదిలేసేయండి కర్మణి అంటే నూతనో లిఖ్యతాం శ్లోక చూడండమ్మా బాగా మీరు కూడా రాస్తారమ్మా అచరికాలంలో శ్లోకాలు రాస్తారు మీరు అందరూ కూడా. అయ్యో అబ్బాయి అంత మీరు అనుకుంటున్నారమ్మా మా మీద విశ్వాసం ఉంచండి మాకు మీ ఎందు విశ్వాసం ఉన్నది మీ విశ్వాసం పోగొట్టుకోవద్దాం. అయితే దీంట్లో ఈ హడావిడిలో చిన్న అనవధానం మా మిత్రుడు మిత్ర ఆవిడ ఆవిడ కూడా చిన్న భ్రాంతి పడ్డారంటే అర్థం ఆయనేమో ఏకమాత్రా లాఘవం పుత్రోస్వం అంటే వ్యాకరణాన్ని పెట్టారు. మా మిత్ర మా మిత్రాలు కూడా ఆవిడ కూడా ఏకమాత్ర అర్ధమాత్ర లాఘవేణా అనే నకారం పెట్టారు. తర్వాత సరే మిగతా వాళ్ళు గమనించలేదేమో నాకు ఆ దృష్టి అక్కడే గనక అది గమనించాను. వీళ్ళంటే లక్ష్మి గారు కొంచెం చూడండి అది దృష్టి పెట్టండి అంటే అర్ధమాత్ర లాఘవేణ అని అర్థం రాదు కదమ్మా. హలో ఇక్కడ క్లాస్ చెప్పండి సార్ అర్ధమాత్ర లాఘవేణ అని అర్థం వస్తుందా ఎందుకని ఇప్పుడు త్రాలు త్రా దగ్గర రా ఉందండి రానే లాస్ట్ లో ఉంది మాత్రం వేరే పదం ఇది వేరే పర్వాలేదండి అది విషయం ఒకళ్ళు చూద్దాం అంటే మీకు అనుకున్నట్లు సూత్రం ప్రకారం కాదు కదా మీకంటే భిన్న పదాల్లో ఉన్నాం సరే ప్రస్తుతం కొన్ని విషయాలు మరొకసారి తీసుకొస్తాను మాస్టర్ గురుగారు చెప్పండి. ఓకే సార్ Thank you.
అంటే నేను ఉరికే చిన్నగానే పడితే ఎవరిని ప్రశ్నించినట్టు కాదు, క్షేయం ఒకటి క్షయం ఒకటి కదండి, క్షయం జయ్యం అని రెండు రూపాలు. గురుగారు అంటే మీరు అనువదించిన ఎవరి చేత క్షయం అనే రూపం ఒకటి, జయ్యం అనే రూపం ఒకటి, దానికి కౌంటర్ గా క్షేయం జేయం, అలాగే క్రయ్యం అనే రూపం ఒకటి, క్రయ్య అని పోనీ క్రయ్య రూపం ఒకటి, క్రేయం అనే రూపం ఒకటి. విన్నారు కదండి మాస్టర్? ఈ మొత్తం మూడు జంటలు కదా ఉంటాయి మనకి, క్షయ్య ఒకటి, క్షయ్య శక్యార్థంలో వస్తాయి. ఏం చేశాడు మనకి ఓ రకంగా నిపతించేశాడు అంటే, అంటే క్షిధాతువు కంటే క్షేత్రం ఏదో దట్టి శక్యం అనే అర్థంలో క్షిధాతువుని ఎత్పరిచయం ఏదో చేసుకుని గుణం చేసుకుని క్షయ ప్లస్ యా ఉంటే అయాదేశం అక్షరపరంగా ఉంటేనే అయాదేశావాదేశాలు రావాలి. కనీసం మనకి వాంత దేశం అయితే సమస్య లేదు, అవ్వు అవ్వు మాత్రం వాంతో ఇప్రచయం చెప్పుకున్నాడు కదండి. అంచేత యకారాది పరిచయం పరంగా ఉంటే వాంతాదేశాలకు ఇబ్బంది లేదు, వాంతో ఇప్రచయం సూత్రం చెప్పుకున్నాడు గనక. అక్కడ కూడా ఇంకో వాంతో ఇప్రచయాన్ని ఒకవేళ చెప్పకుండా యాంతో ఇప్రచయం చెప్పేసుకోవచ్చు కదా. ఇక్కడ వాంతో ఇప్రచయం చెప్పే బదులు యాంతో ఇప్రచయం చెప్పుకున్నా కూడా అసలు అలా మీరు కూడా ఊహిస్తే నేను ఆనందపడతానమ్మా మీరు ఇచ్చినటువంటి దానికంటే. అయితే కేవలం అక్కడేమో ఏ అర్థం చెప్పుకున్నా ప్రత్యేకంగా అర్థంలో బిగించుకుంటున్నాడు ఏమన్నా చెయ్యజయ్యో శక్యార్థంలోనే ఉంటుంది నిపదించాది కూడా అన్నమాట. శక్యార్థంలోనే నిపదించడం ఇన్ని మళ్ళీ ఎందుకని నిపదించేశాడు అంటే సూత్రం చేత ఒకలా వస్తుంటే ఇంకో రకంగా చెప్పడమే నిపతించడం అంటారు కదా. శక్యార్థం మాత్రమే క్షయ్య జయ్యాన్ రూపాలు అవుతాయంటే ఈ శక్యార్థం కంటే భిన్నమైన యోగ్యార్థంలో అయితే క్షయం జయం రూపాలు అవుతాయి. ఫణికృష్ణ గారు వింటున్నారండి? వింటున్నాను. ఇంకెవరో ఓకే కతి సమాగత తత్ర అత్ర చతుర్దశ వసవః. వసవః అష్టవసవః అష్టవసవః కాదు మన కాదు మనవులు 14 కూడా మనవులు. ఓకే రైట్ నమ్మ గతదినే ఏతే సమాగత కిల గతదినే ఏ సమాగత అద్యాపి ఇదానీం అస్మిన్నపి దినే తయ్యవ కిల భవతు. అంచేత క్షయ్య జయ దగ్గర ఏమిటంటే ధాతువు కంటే గుణం చేసుకోవడం దగ్గర సమస్య లేదు మనం. గుణం ఒక్కలు ఈ నిపాతన సూత్రం లేకపోయినా మనకి క్షేయ జయ రూపాల దాకా అవడంలో అభ్యంతరం లేదు. అయితే ఏం చేశాడు యాంతాదేశాలు అంటే అయాదేశాలు చేసి అయాదేశం చేయడం నిపతనం ఒకటి, ఫలన అర్థం ఒకటి, ఆ రెండు విషయాలు అన్నమాట. ఈ అర్థమైనట్లయితే యాంత అయాదేశాలు నిపతించుకున్నాడు అంతే క్షయ్య జయ రూపాలు తయారయ్యాయి. క్రీధాతువు అయితే మనకి ఈ క్రీధాతువుకి ద్రవ్య వినిమయం అని అర్థం కదా, అంటే కొండ అమ్మడం అనేటువంటిది కదా ఉంటారు ద్రవ్య వినిమయం. క్రే ప్లస్ యా అన్నాక అభ్యంతరం లేదండి. క్రే ప్లస్ యా అనేది ఎప్పటి ఉన్నట్లయితే క్రీధాతు కానీ గుణం వచ్చి క్రే ఎలాగ అయిపోతుంది. అక్కడ కూడా అయాదేశం రావడం ఒట్టిను తదర్థము, తదర్థం అంటే క్రయ్య అని అర్థం అనమాట. క్రేయ అని అర్థంలో క్రేయ అంటే క్రీధాతుకు భావార్థంలో కొనుట అంటే ద్రవ్య వినిమయం అగుట అని అర్థం క్రేయ అంటే కదండి. క్రీధాతు దయప్రత్యయము అచ్చేది చేస్తే క్రేయ అంటే అర్థం ఏంటంటే ద్రవ్య వినిమయం జరుగుట అని అర్థం అనమాట. ద్రవ్య వినిమయము అని చెప్పుకున్నా సరిపోతుంది. ఆ అర్థంలో మాత్రమే క్రయ్యాన్ని నిపదించాడు అన్నాడు. అయితే నిన్న చెప్పేటప్పుడు చిన్న త్రుటి దొరికింది నాకు పక్షాన, ఈ క్షయ్య జయ్య అనేటువంటిది తద్ధితాంతాలు అనుకున్నాం కాదు కదా, మూడు కూడా కృదంతాలు కదండి గురువు గారు. అంటే మూడు కృదంత రూపాలు అంటే ఇక్కడ ఉండేటువంటి యత్ప్రచయమైన అక్కడుండి ఆ యత్ప్రచయం మూడు కూడా కృదంత ప్రచయాలు తప్ప నేను ఎందుకనో ధాతువులని ఏదో భ్రాంతి పడ్డాను కాదు కదా. అదే ఒకటోటే చెప్పారు మీరు కాదు
కాదండి, గో శబ్దానికి మీరు చెప్పారండి, దాని దగ్గరే తద్ధితం అని చెప్పారండి. తర్వాత వీటికి కృదంతాలు అని చెప్పారండి, వీటికి కృదంతాలనే చెప్పారండి. అయితే నేను క్రియధాతువు దగ్గర మాత్రమే చెప్పానేమో, ఈ రెండు మూడింటికి అలాగే చెప్పారండి. ఓకే, అక్కడ గో శబ్దం గారు విశేషం చెప్పాలమ్మా మీకు. విశేషం చెప్పాలి మీరు ఎచ్చారు కనుక అలాగా. గవ్యం దగ్గర గోహ వికార అనేది చెప్తున్నాం అంటే అదే ప్రత్యయంతం, అది గవ్యం అంటే ఎకారంతో చెప్పారమ్మా నిన్న మనకి. ఇది కృదంతం కృత్ప్రచయం పరంగా ఉన్న యాది పరిచయం కృత్ కాదు కదా అది. అప్పుడు మరి గో ప్లస్ యా ఏదో చెప్పుకున్నాం, గో పైశ్వర్య వికారార్థంలో గో శబ్దం కంటే యత్ప్రచయం వస్తుంది, యత్లో యా మిగిలింది, గో ప్లస్ యా అయినది. దాంతో ఈ ప్రత్యయం చూస్తే అవదేశం వచ్చి గవ్య రూపమైంది. తర్వాత సుప్రాజం చేసుకుంటే గవ్యం అలాగే నావాతాయం అనే అర్థంలో నవ్ ప్లస్ యా ఉంటే అక్కడ కూడా వాంతాదేశం ఉంటే అవదేశ నావ్ ప్లస్ యావ్యా చేసుకున్నాం కదా. గవ్య నావ్య పెద్ద విశేషం కాదు కానీ చిన్న విషయం దృష్టిలో తీసుకురావాలి పెద్ద, లేకపోయినా నష్టం లేదు కానీ ఓ రకంగా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు గురువు గారు మీకు గుర్తుండి ఉంటుంది లోపశాఖలు చేసే సూత్రం మనం చెప్పుకోలేదు కదండి, చెప్పారండి. ఓకే, అంటే శాకయ్య సంకేతం అక్కడే చెప్పారు. అంటే నేను కరెక్ట్ గా వెంటనే చెప్పలేనేమో గానీ గురువు గారు శాకయ్య మతం అని చెప్పారండి. నిన్న క్లాస్ లో చెప్పారండి, ఉదాహరణ గుర్తుందా లోపల శాఖలు చేసే శాఖలు లోపం చెప్పలేదండి, లోపం చెప్పలేదు అది కాదు గురుగారు చెప్పేది వేరు. ఇది ఇకో సవర్ణ ఇకో చెప్పారు, హ్రస్వం చెప్పారు, ఇకో సవర్ణ సవర్ణి శాఖల్యస్య హ్రస్వం అది చెప్పారు. చెప్పినా ఒకసారి వినండి అమ్మా, లోపహ అనేది విధిస్తున్నాడు, శాకల్య అంటే శాకల్య నిమిత్తంలో లోపం అంటే పాణిని నిమిత్తంలో లోపం రాదనే అర్థం కదా. అవునండి, అలాంటప్పుడు పాణిని గారే వికల్పం చెప్పేసుకోవచ్చు కదా. ఎందుకు ఈయన పేరు చెప్పడం అంటే పాణిని లాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి మిగతా వైద్యాకులను కూడా గౌరవించాలి అని దృష్టి ఉంటుందమ్మా. తనకి అనిష్టత లేదు లోపల చెప్పడంలో, శాకల్యుడు మొత్తంలో ఏది అంగీకరించాడో అది కూడా అంగీకార్యమే అని కొంచెం చెప్పాలని సూచన అనమాట. ఏమంటే నాకు వెళ్ళాలని సినిమాకే తమ్ముడు వెళ్తాడు అన్నాడు గనక నేను కూడా అంటాం మనం మానేచ్చేది వాడి వంకెందుకు, మనకు కూడా 10% అయినా ఇష్టం ఉందనే సూచన కదమ్మా. లేకపోతే నాకు అసలే అహం అగంతమేవ ఇచ్చామే అని చెప్పేసుకోవచ్చు, నై ప్రయోగం చేసి అగంతమేవ అగంతమేవ మమ మన ప్రవర్తది అనే అనిపించవచ్చు కదా ఇచ్చేసి. అంచేత శాకల్యం మతంలో ఎకారంగా లోపం వస్తుంది అని బేసిక్ గా. దేనికి లోపం వస్తుంది? ఎకార వకారాలకి లోపం వస్తుంది. దేనికి లోపం వస్తుంది? ఎకారవకార లోపం వస్తుంది. ఎక్కడ ఉండాలి ఎకారవకారాలు? పదానికి అంతమందిగా ఉండాలి. పదాంతయో ఒక్కసారి సంస్థలు కూడా చెప్పిస్తానండి. యవయోహ లోపహ అంటే శాకల్యస్య మతే అనే బదులు కావస్తే వా అనేటువంటి మనం తేల్చే బదులు శాకల్యస్య మతే అని కూడా అంటే మనకు ఆ శాకల్యుడి పేరు కూడా స్మరించినటువంటి పుణ్యం దక్కుతుంది కదా. వృత్తిగోళం పాటించకుండా వాస్యాతం దహిస్తూ ఉంటారు. మనం వాస్యాతం కంటే శాకల్య ఋషి పేరు కూడా చెప్పుకుని శాకల్యస్య మధ్య వాస్యాతం దాచుకోవచ్చు. శాకల్యస్య మధ్య లోపహ స్యాత్ శాకల్యస్య అనేది బ్రాకెట్ లో వాన పెట్టుకుని అభ్యంతరం లేదు. అయితే కయోహ లోపహ స్యాత్ అంటే యవయోహ లోపహ స్యాత్.
ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలకే మీరే గమనించండి. యశ్చ వశ్చ యవో తయోహ యవయో ఇలాంటి చిన్న చిన్న సమాసాలు మీ దృష్టిలో పెట్టుకోండి, మీ సందేహం ఉంటే అడుగుతారు కానీ. యవయోహ శాకల్యస్య మతే అర్థాత్ వా లోపః స్యాత్ కదండి. అయితే ఈదృశయోహ యవయోహ అంటే పదాంతయోహ యవయోహ అని సమాసాలు ఆకాంక్ష బదులు. యవో ఉత్తర స్యాతాం ఎక్కడ ఉండాలి? పదము చివర ఉండాలి. పదము చివర ఉంటేనే యకారానంగని అంటే పదాంతమైన యకారానంగానే పదాంతమైన వకారంగా మాత్రమే లోపం వస్తుంది తప్ప పదము చెప్పక్కలే కదా. పద మధ్యలో పదానికి అపదాంతమైన యకార వకార లోపం అది చెప్పుకోకలే కదా. అవునండి అవును. అయితే అపిచక్కి దృశ్య ఇంకా ఎటువంటి పదాంత మందులు సరిపోతాయా? సరిపో అవర్ణ పూర్వయో పదానికి అంతమందిగా ఉండాలి, దాని పూర్వం అకారం కూడా ఉండాలి. అవర్ణం తప్ప అర్థాన్ని బిగించలేదు, లిమిట్ చేయలేదు, గమనించలేదు. అవర్ణ పూర్వయ ఒకసారి అనండి అమ్మా అందరూ. ట్రైన్ అక్కడ దాకా అసలు విశాఖపట్నంలో ట్రైన్ అంతా మనకి ఈ విశాఖ ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం దాకా తర్వాత ఏదో అక్కడ దాకా ఎక్స్టెన్ చేశాడు. అలాగా అశ్య దాకా ఎక్స్టెన్ చేశాడు. ప్రత్యాహారాలు సందర్భం వచ్చినంత ప్రత్యాహారాలు మూడు రకాల ముఖ్యమైన ప్రత్యాహారం మూడు రకాలు గుర్తు ఉంచుకోండి. అచ్చ ఒకటి అనండి. అచ్చ ఒకటి తర్వాత హల్లు సరే అలాగా మీకు తెలిసిందా? హల్లు ఒకటి అనండి అమ్మా. ఈ హల్లు కంటే ముఖ్యంగా అచ్చు హష్ అచ్చు హష్ కల్పేసేయండి. హల్ మీకు తెలిసిన పెద్ద విశేషం లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. దీని మీద చాలా విద్య జరుగుతుంది చర్చ అని చెప్తున్నాను. అచ్చ అనేటువంటిది అచ్చ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? అచ్చులో తొమ్మిది చతుర్థ తృతీయ వర్గాలు పెట్టాయి కదా. అచ్చులేమో తొమ్మిదో పదమూడు ఏదో అంటారు కదా మీరు. తొమ్మిదే తీసుకోండి. ఇరవై చక్కగా చెప్తున్నారమ్మా, మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు. కానీ మాట్లాడలేదు మీరు మంచిగా, మీ పిల్లలు హడావుడే పడిపోయి. అచ్చులు వదిలేసి మిగతా చెప్పండి. అచ్చులతో మీకు తొమ్మిది ఎంత కల్పేసుకున్నారు కానీ కదా. హయవరాల అంటే ఐదు అక్షరాలు. హయవరాల అంటే ఐదు అక్షరాలు వచ్చాయి కదా. ఈ అచ్చు ఒక విభాగం చేసుకోండి. రిమైనింగ్ భాగం ఏమవుతుందమ్మా? అచ్చు తీసేస్తే మిగతా భాగం ఏమవుతుంది? ఈ హాని కలపద్దాం. ముందు కలిపేశారు కదా. మనం కర్ర అనే చాలా చోట్ల వింటున్నారు మీరు. కర్రి చోట్ల మొత్తం అక్షరాలని ఈ రకంగా విభాగం చేసుకోండి అమ్మా. అశ్యు విభాగాలు ఈ అశ్వని కావస్తే రెండుగా చేసుకోండి. అచ్చు
అచ్చనేటువంటి హల్లు మీకు తెలిసిందే, పెద్ద ఎక్కువ వాద్యం కూడా ఉండవు. అచ్చు హర్షు కర్రు కదండి, హర్ష్ అని కూడా పెట్టుకోండి. అది నేను హర్ష్ అనేది ఒకటి అనుకోండి, ఇరవై తొమ్మిది లక్షలు హర్ష్ అన్నారు కదా, కర్ర అంటే ఎన్ని, పదమూడు అంటే మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయి, నలభై రెండు వచ్చాయి. మీకు అంటే ఇప్పుడు హర్షులు ఎన్ని లక్షలు వచ్చాయి మనకి, హర్షులు అంటే పదమూడు కదా, పదమూడు ఇరవై తొమ్మిది అన్నమాట. కావలిస్తే మీరు అచ్చులకు దీర్ఘాలు కూడా తీసుకుంటే నాలుగు పెరుగుతూ ఉంటాయి. స్పష్టత ఏంటంటే అశు పరంగా ఉంటే అక్కడ దాకా మీరు గమనించండి. ఇరవై తొమ్మిది లక్షల దగ్గర మీరు దృష్టి ఉండాలి, వస్తాయి లేదా తర్వాత కొన్ని తప్పుకుంటాయి వేరు సంగతి. అయితే ఎన్ని ఉదాహరణలు మినిమం ఎన్ని రకాల ఉదాహరణలు ఇవ్వచ్చు మనం, ఇరవై తొమ్మిది ఇంటూ ఎకారం ఇరవై రెండు వకారం ఇరవై రెండు కదమ్మా, ఏమి ఫణికృష్ణ గారు ఎక్కడ మనిషి ఆ కృష్ణ గారు ఎడిపోయారు, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాటకం పూర్వం పదకొండు పదింటి మొదలెట్టి తెల్ల నాటకం ఆడేవారు అన్నారు పూర్వం నాటకాలు. ఆరు గంటల ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇంకా రాలేదేమో తెలియదు. అర్థమైందమ్మా నేను కష్టపెడుతున్నాను. అశ్ అనేటువంటిది అశ్ పెడితేసేస్తే కర్ర అనేటువంటి ఆపేసండి, కళ్ళు దక్క వెళ్తే మళ్ళీ హకారం కూడా వచ్చేస్తుంది కదా, ఒక హకారం ఇక్కడ చిన్న సమస్య రాకుండా అశ్చు అంటే ఇరవై తొమ్మిది లక్షలు చెప్పారు కదా కర్రు అది గుర్తుంచుకోండి. అశ్చును కూడా ఒకసారి అచ్యుతపరంగా ఉన్న కొన్ని కార్యాలు చెప్తూ ఉంటాడు కదా, అలాగే హర్షు దక్క కూడా కొన్ని హర్షించమని ఉత్తాలు ఇవన్నీ ఇంకా మీకు రాలేదనుకోండి. ఎనివే ప్రస్తుతం మనకి అశ్ అంటే ఇరవై తొమ్మిది లక్షలు అని చెప్పారు కదమ్మా, మరి పదార్థమైన యకారానికి ఇరవై తొమ్మిది ఉదాహరణలు ఇవ్వాలి, పదార్థమైన బకారానికి కూడా ఇరవై తొమ్మిది ఉదాహరణలు అంటే ఎన్ని ఉదాహరణలు అరవై తీసే రెండు తీసేయండి అంతే, రిటైర్మెంట్ ఏజ్ అనమాట తెలంగాణలో. అంటే యాభై ఎనిమిది ఉదాహరణలకి మీకు ప్రిపేర్ అవ్వాలి అది చెప్పేది. ఈ యాభై ఎనిమిదికే రెట్టింపు అంటే నూట పదహారు కూడా అర్థం పదాలు కాదు, మీరు నూట పదాలు కూడా ప్రిపేర్ అవ్వాలి ఒక్కసారి. అకారము ఆకారం కూడా ఉండొచ్చు కదా, అకారం అంటే అత్తు హ్రస్వకారం పరంగా ఉన్నది దీర్ఘాకారం పరంగా ఉంది కూడా అనుకుంటే అనుకోవచ్చు కదా, వెరైటీ ఉంది కదమ్మా, నూట పదహారు సమర్పించవచ్చు పాడేరి గారికి ప్రయత్నం చేసి దొరకచ్చో దొరకకపోవచ్చు, స్పష్టత అయింది కదా అర్థమైందమ్మా. ఇప్పుడు ఎందుకు చెప్పించానంటే ఇప్పుడు గవ్యం రూపంలో నావ్యం దగ్గర ఆగిపోయాం కదమ్మా, ఫణికృష్ణ గారి పిల్ల అక్కడ కొంచెం వినిపిస్తుంది వెనకాల వాయిస్ కొంచెం లేకపోతే మన చదువుకోనివ్వరు. ఇప్పుడు ఇంతకీ మనకి గవ్య నావ్య అన్నప్పుడు అవాదేశం చేసిన తర్వాత గవ్వు యా ఉంది కదమ్మా, నావ్య అని ఉంది కదా, మరి గవ్వు అనేటువంటిది ఏమిటి మీకు వకారం వినిపిస్తుందా, నావా అని చెప్పాం కదమ్మా, గోహ వికార అని చెప్పనంటే గవ్యం రూపం చెప్పాడు అంటే గవ్వు అనే గోహ అంటే పదమే కదా అది, మరి పదార్థమైన వికారమా అంటే సందేహిస్తున్నారు, అవర్ణపూర్వం అవుతుందా లేదా
అవర్ణ పూర్వం కాదు కదా, అవర్ణ పూర్వం అంటే అవర్ణ పూర్ణమే అయింది. గౌ అంటే అవర్ణ పూర్వమే అయింది. అవునండి, అవర్ణ పూర్వం అవర్ణపూర్వం అంటే గోకి అవ్వ అని ఆదేశం చేశారంటే అవదేశం అంటే వంద అవ్వులో ఆ ముందర లేదమ్మా. ఓకారం చేసి అవ్వ పెట్టారంటే ఒకారం పూర్వం ఆ ఉంది ఆ లేదా. చిన్న లాజిక్ ఎంత మిస్ అవుతున్నారు. గోలో ఉండి ఓకారం మొదలు అవ్వు పెట్టారు. అవ్వు పెట్టారంటే ఒక వాక్యం అందరు ఏం పెట్టినట్టు ఆ పెట్టలేదు. ఆలోచించినందుకు గవ్వు ప్లస్ యా కదా ఉంటా. ఎకారం అశ్వల్లా ఉంటే మనకి లక్ష్యం అయిపోవాలి కదా. హ్రస్వర్ణపూరంగా ఉన్నటువంటిది ఇప్పుడు గవ్వు ప్లస్ యా అన్నప్పుడు వకారము అవర్ణమే కదా అది. అంటే రెండు ఉదాహరణలు ఎక్కడ జరిగిందో చూడండి. నూట పదహారులో రెండు నేను వీళ్ళే ఇచ్చేసినట్టు లెక్క ఇవ్వండి. నూట పద్నాలుగు వ్యతిరేక సరిపోతుంది సూత్రం సరిపోతుందా లేదా. సరిపోతాను. మరి ఇక్కడ ఉండేటువంటి వకారం లోపం చేయాలా వద్దా. అప్పుడు మొత్తానికి ఆయన న్యాయం చేయాలంటే చాకల మొత్తంలో వకారం లోపం చెప్పాలా వద్దా. లోపం చెప్పాలి. పదంతంలో ఉండాలి. చెప్పేసినట్టుగా ఏదో నవ్యం గవ్యం అని చెప్పేసినట్టు లెక్క కదా. అంటే శాకల్య మతం పడుతుందా లేదా. పడట్లేదు. వా తీస్తా తీయలే కదండి. వా తీయలే కదండి. తీయాలి కదండి. తీయాలా వద్దా. తీయాలి. సూత్రం పట్టే సరి కదమ్మా. సూత్రం ఉందా ఆపరేషన్ తర్వాత కూడా. అది పదాంతంలో ఉందా. ఉంది కదండి. ఉంది వకారం పదాంతంలోనే కదండి. ఉంది అవర్ణపూర్వయోహ యవయోహ అంటే ఉంది లోప ఉంది కదా. పదాంతంలో ఉంది, ముందు అకారం కూడా ఉంది. సరిపోయింది. పరంగా ఉంది. పరంగా ఉంది. అనంతకృష్ణ మెసేజ్ పెట్టారంటే మ్యూట్ లో ఏదో ఉన్నారు ఏదో బహుశా అర్జెంట్ ఏదో ఉంది. వినయ్య రాలేదు కదా ఇవాడు కూడా క్లాస్ లోకి రాలేదండి. అర్థమైందమ్మా మీకు చెప్పిందమ్మా. సో పట్టిందా లేదా. ఇప్పుడు ఇప్పుడు మరి తీసేయాలంటే అప్పుడు తీసేద్దమ్మా. ఓకే పట్టిందా లేదా అంటున్నారు. తీయకూడదు కారణం ఒకవేళ చెప్తానే మీరు చెప్పగలిగితే ఆనందిస్తాను. అది మీరు చెప్పవచ్చును సమాధానం. సాకల్య మొత్తంలో వా అన్నారు కదా వికల్పంగా కదా. అవునమ్మా మరొకసారి పనికిస్తుంది కదా. ఎకారాది ప్రత్యయాలకు మాత్రం చేయకూడదు. ఎందుకని. ఆ సూత్రం ప్రకారం. సూత్రం ప్రకారం. ఏ సూత్రం ప్రకారం. వాంతోయి ప్రత్యయ అని వచ్చింది కదమ్మా. వచ్చిందండి. వచ్చిన తర్వాత కదా మనకి. వచ్చిన తర్వాత వకారం లోపం చెప్పాలో వద్దా అనేది కదా ప్రశ్న. అంటే అంటే ఇక్కడ ప్రత్యయం మార్చుకోవాలండి. ఇక్కడ ఇక్కడ యత్ ప్రత్యయం తీసుకున్నాం మనం. ప్రత్యయం అదే ఎకారమే ఉంచుతున్నాను కదా. ప్రత్యయాన్ని యత్ ప్రత్యయం ఒకవేళ లోపం చెప్పుకోవాలంటే అది రావాలి అని చెప్పుకోవాల్సిన అవసరం కదండి ఉన్నది కదండి. అది వేరు. ఒకవేళ చెప్పాలంటే చాలా ఉంటాయి అనుకోండి. ప్రస్తుతం ఒకవేళ ఇంతకంటే న్యాయబద్ధమైన సమాధానం ఉంటుంది మీరు ఊహిస్తే. ఇక్కడ అంటే వికారం అనే అర్థంలో చెప్పకూడదా అండి. ఏకారం పరంగా ఉంటే అన్నాడు కదా. అవునమ్మా ఎకారం పరంగానే ఉంది కదమ్మా. గో ప్లస్ యా అనే ఉందిగా.
అవును అక్కడ పరంగానే ఉంది పరంగా ఉంది కదా నో ప్లస్ నో ప్లస్ అశ్వ పరంగా ఉంది కదా యకారం అశ్వ కదా రాకూడదండి అవన్నీ ఏం కాదమ్మా క్లూ కాదు గానీ అది కూడా మిమ్మల్ని బాధ పెట్టే విషయం చెప్తున్నాను అది షష్ట ప్లస్ ఠా అన్నప్పుడు ఎందుకని షకారంకి ఆ డకారం చేయలేదు ఇది ఇక్కడ కూడా సుమారు గారే సమాధానం ఈ రెండు చెట్లు ఆ ఒకటికి రెండు యాడ్ అయ్యాయి హలో అయితే ఈ చూడమా అండి దీనికి కూడా ఒకసారి షడ్డు దగ్గర ఏమని చెప్పారు అది అర్థం కదా నాకు అందుకు ఇక్కడ ఎందుకు అవ్వలేదు అని అడిగారు కదా షష్ట ప్లస్ ఠా అన్నప్పుడు అక్కడ షకారానికి డకారం ఎందుకు మారలేదని మీరు తెలిస్తే దానికి ఇంకో రెండు జోడించాను అన్నమాట ఇప్పుడు మీకు అదే అయితే ఇక్కడ చిన్న క్లూ లా ఇస్తాను అది క్లూ అవుతుందో లేదో నాకు తెలియదు అనుకోండి అక్కడ కూడా మనకి ఏమొచ్చింది మొత్తం టీ ప్లస్ యా అంటే నిపదించేశాడు అనుకోండి నిపదించాడంటే మనం ఏం చెప్తున్నాం అంటే చిధాతువుకి ఎత్తని ప్రత్యం వస్తే క్షీ యా గుణం వచ్చి క్షేయ అయింది అలాగే జిధాతువుకి ఎత్ప్రత్యం చేస్తే జేయ అయింది అనుకున్నాం కదా అలాగే క్రియధాతువు కూడా ఎత్ప్రత్యం చేస్తే క్రేయ అయింది అనుకున్నాం కదా ఒకటే కదమ్మా అర్థాలు వేరు అర్థాలు వేరు తప్ప ప్రత్యయాలు సుమారుగా ఒకటే అక్కడ యాంతాదేశ నిపాతలే కదా మీరు మూడు చోట్ల కూడా ఇక్కడ కూడా ఏమిటి ప్లస్ క్రే ప్లస్ యా అన్నప్పుడు లేకపోతే అంటే క్షే ప్లస్ యా అన్నప్పుడు గాని లేదంటే జే ప్లస్ యా అన్నప్పుడు గాని ఒకవేళ అయాదేశం ఒకవేళ ఆయన వచ్చిందని నిపతించాడు కదా అయాదేశం ఒకవేళ ఏమొచ్చింది క్షయ ప్లస్ యా ఉంది కదా అలాగే జయ ప్లస్ యా అలాగే క్రయ ప్లస్ యా మూడు ఉన్నాయి కదమ్మా అసలు మనం ఏమనుకుంటున్నాం యాంతాదేశం మాత్రమే నిపదించడం అనుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఒకవేళ యకారంగా లోపం కూడా లోపాభావాన్ని కూడా నిపదించడం అంటలేదు ఆ మాట మనం అసలు నిపాలంటే అక్కడ కూడా యకారం లోపం వచ్చే మాట అయితే ప్రత్యయం కాకూడదు అనుకోవాలండి ప్రత్యయం కాకూడదు అనుకోవాలండి ఏమిటంటే యాంతాదేశాలు నిపతించాడు అంటున్నాం తప్ప యాంతాదేశంతో పాటు వచ్చి యకార లోపాన్ని నిషేధిస్తున్నాడని కూడా చెప్పట్లేదు రెండో వాక్యాన్ని అర్థం ఏంటి అక్కడ యకార లోపం మూడు చోట్ల అసలు ప్రసక్తే లేదు అక్కడ ఇక్కడ ప్రసక్తి అవునా తెలిసిపోయింది ఎవరు మాట్లాడుతున్నారు కాదండి అంటే ఇక్కడ ఇక్కడ అలా ఇవ్వలేదు అని చెప్పారని బాగుందమ్మా ఇది రెండు మీరు పట్టుకోగలిగితే మీకు అర్థం అవుతుంది అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అర్థం చేసుకోవాలి సొన్న కంటడం నేర్చుకున్నాం అర్థం చేసుకో ఇక్కడ యత్ప్రత్యయంలో యకారం లోపం అని చెప్పుకోవాలా ఒకసారి వినండి తల్లి మీకు అర్థమైంది కదా ఇప్పుడు అంటే మీ శంకల దాకా మీకు అర్థమయ్యే కదమ్మా మీ శంకలు అంటే మీ ప్రశ్న మీకు అలవాటు అయితే సమాధానం పెద్ద ప్రశ్న ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటుందమ్మా సమాధానం చిన్నగానే ఉంటుంది అంత ఎప్పుడు కూడా ఆ చిన్న ముడి ఆ ముడి చిన్నది పడుతుంది ఆ కాస్త ఇప్పిస్తే మొత్తం దారం అంతా ఆయన చుట్టేసుకోవచ్చు మళ్ళీ దారపు దాని గ్రీలు చిన్న ముడి అంటే మీకు పెద్ద క్లూ ఇచ్చానంటే ట్రై టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రేయా క్షేయా జేయాలకేను గవ్యాకేను నావ్యాకి తేడా మీ బుర్రలకైనా వస్తుందేమో తెల్లవారు నిద్రపోకుండా ఆలోచించండి అమ్మా ఇవాళ అలా తప్పని ఉండాలి తల్లి ధాతువులు ఇవి అవును అవును చెప్పానండి నేను అదే చెప్పాను మాస్టారు అవి ధాతువులు సుబంతాన్ని కంటే ధాతువుల కంటే ఎంత వస్తుంది నేను పొరపాటు పడ్డానేమో అనుక కాదు నేను అలాగే చెప్పారని చెప్పి అన్నారు మీరు ఆనందంతో చెప్తున్నానేమో సుమంతే మొట్టమొదటి అనుకున్నాం కదా అది పెట్టుకుని మీకు ఏమైనా తగులుతుందేమో ఆలోచించండి తట్టాలి కదండి
ఎవరు తట్టాలి? అమ్మవారు తట్టాలి బొరలో. అలా తట్టడానికి బొరలో ఇలాగా మనం మనకు తట్టింది అంటే మనకు తట్టడం కదా, అమ్మవారు తట్టాలన్నమాట నెత్తి మీద. ఫస్ట్ లక్ష్యమే తడితే వస్తుంది రైట్. తర్వాత అమ్మా తర్వాత అంటే అర్థాల డిఫరెన్స్ కదా సార్. అవన్నీ వదిలేసాను అమ్మా, ఇక్కడ తీసుకొచ్చద్దు. చక్కగా చాలా పెద్ద క్లూ ఇచ్చానమ్మా. అనుకోకుండానే నేను ఇలా ఇలా క్లూ ఇవ్వగలుగుతానేమో అనుకోలేదు, అయినా ఇవ్వగలిగాను. నాకు నాకే ఆనందం తర్వాత ముఖ్యమైన విషయాలు అనుకోండి. ఇంకో విషయం అదేంటి, హరే ప్లస్ ఏహి అనండి ఒకసారి. తర్వాత విష్ణు ప్లస్ ఇహ. విష్ణు మీరు ఊరుకోకండి, మీ చేతిలో ఉన్న పని చేసేయండి అమ్మా. హరే ప్లస్ ఏహి అంటే ఏం చేతుల్చుకున్నారో, విష్ణు ప్లస్ అంటే ఇహ అంటే ఏం చేతుల్చుకున్నారో చేసేయండి. హరే ప్లస్ ఏహి అండి. అవునమ్మా చెప్పండి. ఏహీల ఉండి ఏక కాదండి, హరేలా ఉన్నారు. చెప్పారు కదా తల్లి, ఏకారంకి వస్తున్నాడు. చెప్పు బాగుంది, చెప్పమ్మా చెప్పండి. హరై, హరై ప్లస్ ఏహి అవుతుందండి. వెరీ గుడ్, హరై ప్లస్ ఏహి కదా. అవునండి, చేతిలో ఉన్న పని మీరు చేసేయాలి కదమ్మా. తర్వాత యాకి ఏత్వం వచ్చింది అక్కడ, హర ఏహి అవుతుంది. విష్ణు ప్లస్ ఇహ ఓకేమో అవ్వస్తుంది. చేయండి విష్ణవిహ, విష్ణు విడగా కొంచెం పెట్టండి, కలిపేయద్దు. విష్ణువు ఇహ కొంచెం అవ్వు కాబట్టి విష్ణువు ఇహ. నెక్స్ట్ ఏమి చేస్తారు? మీతో పనే కదా నెక్స్ట్ స్టెప్ కూడా. విష్ణు విష్ణు చేసినారు కదా మా అవాదేశం అని చెప్పి విష్ణువు ఇహ అని చేస్తారు కదా. ఇప్పుడే చెప్పాను కదమ్మా, లోపం చేసేయాలి. మరి విష్ణు అనేది ఒక పదం కాదా? విష్ణు ఏహి అన్నప్పుడు విష్ణు అనేది పదమేనా కదా. హరే ప్లస్ ఇహ అన్నా కూడా అదే పని. హరే ప్లస్ ఏహి అన్నాం అనుకుంటే ఏదంటేనే హరే ప్లస్ ఏహి అన్నాం అనుకోండి. అసలు విష్ణు హరే ప్లస్ ఏహి అక్కర్లేదు. హరే ప్లస్ ఇహ అని చెప్పినా చెప్పుకోవచ్చును, విష్ణు ప్లస్ ఏహి అని చెప్పినా నష్టం ఏం లేదు. విష్ణు ఇహ అవుతుంది. అదే బాగా చెప్పారమ్మా, అదే అంటే అర్థం అవుతుంది కదా. అంటే ఇప్పటికీ అవన్న పదార్థమైన యకారం పదార్థమైనటువంటి యకారము వకారము రెండు దొరికాయా? హరయ్యని అయాదేశం చేశారు కదా. హరే పదం కనుక మరి హరే కాస్త హరయ్యగా మారిందంటే అదే పదమే కదా. హరే కాస్త ఏకదేశ వికృతం అనన్యమత్వని మార్పు వచ్చింది. మా వికారం అంటే మార్పు వచ్చింది మాత్రం చేత అది అదే అవుతుందో దానికంటే భిన్నము కాదని చెన్నై కుచ్చే శివాశివ తోక తగిన కుక్క కుక్కే తప్ప అది కట్టాను కాదు అనుకున్నాం కదా. హరే అని శబ్దం కాస్త హారయ్యగా మారింది అంతే కదా. అంటే పదమే కదా అది, పదం కదా. విష్ణు ప్రసిహ అన్నప్పుడు రెండో అవర్ణ పూర్వాలే అశ్లే పరంగా ఉన్నాయి. ఒక చోట ఏహి అని ఉన్నా, ఒక చోట ఇహ ఉన్నా కూడా ఏకారము ఇకారము రెండు కూడా అవర్ణ పూర్వ ఎకారలో ఇకారం కానీ ఏహిలో ఏకారం కానీ అశ్లే కదా. అశు పరంగా ఉన్నది రెండు చోట్ల కూడా, అశు అంటే పరంగా ఉన్నది పద యకారవకారాలు ఉండాలి. యకారవకారాలే ఉన్నాయి, అవి పదాంతం కావాలి. అవును పదాంతాలి అవనపురం అవ్వాలి. అవును అవరపరాలు అయ్యి ప్రాబల్యం చూస్తూ ఊరుకుంటాడా? లోపం చేసే
చేసాను రాపర్ షాకల్ చేసాను కలపకూడదు అయితే రెండో మరి యకార లోపం వస్తే మీరేమో హర ఇహ అనేది విష్ణు ఇహ హర ఏహి విష్ణు ఇహ అని చెప్పారు కదమ్మా. యకార లోపం వికల్ప అంటే శాకల్యాణ మతంలో హర ఇహను ఏదో రెడ్డి విష్ణు అదే పని హర ఏహి అన్నా విష్ణు ఇహ రెండు రూపాలు ఉంటాయి. ఇప్పుడు వికల్ప మతంలో యకార వకార లోపం రాదు కదమ్మా. అవునే జత రూపాలు ఏమవుతాయి? హరయేహి యకార లోపం రాకుండా ఉచ్చరించండి. రెండు రూపాయలు అవుతాయి. అర్థమైంది కదా మీకు వికల్పం కాబట్టి. ఏది వికల్పం? ఈ యకార వకార లోపాలు చెప్పారు. యకార లోపాలు అర్థమైంది కదా. ఈ ఒక్క చోటే కదమ్మా, చాలా చోట్ల కనిపిస్తుంది. మీరు ఎక్కడంటే అర్జున ఉపాధ్యాయ భగవద్గీతలో చాలా సార్లు చదువుతూ ఉంటారు మీరు. అక్కడ కూడా అర్జునస్ ఉవాచ, అర్జున అంటే ప్రాథమికంగా తీసుకోవాలి సుప్రచర్ని తీసుకుంటాం కదా. అర్జునస్ ఉవాచ ఆ సూత్రము రుతం వస్తే అర్జున రు ఉవాచ, రూలండి ఉకారం లోపం వస్తే అర్జున ఉవాచ. అక్కడ మీకు చెప్పలేదు రూపి భో భగో అఘో అపోర శియోషి అని మీకు చెప్పించాను లేదో అకారం పూరంగా రూపి యకారం వస్తుంది అని చెప్పలేదు. ఇక్కడ కూడా యకారం వస్తుంది, రూ స్థానంలో యకారం వస్తుంది. అది కూడా విశేషము, తర్వాత అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను అనుకోండి. అక్కడ కూడా అర్జున ఉవాచ అనొచ్చు, అర్జున యువాచ కూడా అనుకోవచ్చు. యువాచ అని శాకల్యుడి మతంలోనే ఇస్తున్నారు అందరూ కూడాను. పాండ్య మతంలో అర్జున యువాచ కూడా రూపం ఉంటుందని అర్థమవుతుందా? అర్థమైంది. అలాగే మీరు కావ్యాలలో చదివినప్పుడు అత ఏవ అనే పదం చాలా సార్లు వినుంటారు కదా. అక్కడ కూడా ఇదే కదమ్మా, అత ఏవ అనొచ్చు, అత ఏవ అని యకార లోపం వికల్ప అత ఏవ ఉంటుంది, అత ఏవ ఇలాంటి కొల్లలు ఉదాహరణ దొరుకుతాయి. ప్రస్తుతంలో ఏమిటంటే మనకి మీకు అర్థమైంది కదా, యకార లోపం చేస్తే హర ఏహి ఉన్నది, విష్ణు ఇహ ఉంది కదమ్మా మొదటి రూపం షాకల్ వచ్చిన తర్వాత. ప్రశ్న ఇందాక మీకే సందేహం కదా, మరి రెండు అకారం ఏమో ఇకారం ఒక చోట ఏకారం పరంగా ఉన్నది, ఇకారం పరంగా ఉంది కదా, మరి స్వర సంధి చేసేయాలి కదా. చేయకుండా అర్జున ఉవాచ అంటే మరి ఎప్పుడే మీకు సందేహం కలిగిందా? భగవద్గీత చాలా సూచన, మరి అర్జున ఉవాచ అంటే అర్జున ఉవాచ గుణం చేయొచ్చేమో అని ఎప్పుడైనా మీకు సందేహించారమ్మా మీరు? అర్జున ఉవాచ 100 సార్లు ఎన్నిసార్లు అర్జున ఉవాచ అనుకున్నారు పాపం, తెలియలేదు. మరి తెలియాలి, ఇప్పుడు మీకు సందేహం కలగాలి కదమ్మా. అర్జున ఉవాచ మరి అర్జున అకారం ఉకారం పడలేదు, అర్జున ఉవాచ ఒకసారి అనలేదు, ఏమంటే నేను ఎప్పుడు సందేహం కలగలేదండి భవనేశ్వరి గారు. మీకు మీరు చెప్పారు కదా, అర్జున వాచ మాట విన్నదే కదా, ఎప్పుడు సందేహం కలగలే కదా మీకు. ఇప్పటికీ దృష్టితో మేము ఆలోచించలేదండి, ఆలోచించలేదు. మరి అకారం గుకారం పరమైన గుణసంధాన మేము 40 ఏళ్ళు 38 ఏళ్ళు పాఠం తెలుసు అండి, ఇక్కడ అప్లై చేయలేదు మేము. అయ్యాలి కదండి, ఎవరిన అదే మీరు ఆలోచించారు, పిల్లవాడు ఇవ్వడం అష్టం అమ్మా. మరి టీచర్ గారు అర్జున అవాచం రెండు అర్జున అవాచ అనేవచ్చు అని ఎవరిని అడిగితే మీరు ఏం సమాధానం చెప్పండి? అవాక్ అయిపోయారు. ఇప్పుడు దీని వలన వికల్పం ప్రస్తుతంగా మనకి సమాధానం చెప్పడం కొంచెం ఇదిగా ఉంటుందమ్మా. చాలా ముఖ్యంగా టైం ఎంత ఉంది? 10 నిమిషాలు ఉందా? ఉంది సార్, ఇక్కడ ఒక 5 నిమిషాలు పెట్టారు. అంటే మరి మ్యూట్ అయిందా పనిలో ఉన్నారని ఏదో మెసేజ్ పెట్టారు, మీకు కనబడిందో లేదో తెలియదు. వినండి, ఎందుకే వినేసండి అమ్మా. అంటే చాలా చిన్న ముఖ్యమైన సూత్రం అమ్మా. పాణిని గారు మనకి గ్రంథ గ్రంథి అంటూ ఉంటారు, అంటే మధ్యలో చిక్కుముళ్ళు అని చెప్తారు. చెప్పారంటే ఆయన నైషధం కర్తాడు, అలాగే భారతంలో కూడా గణపతి ఏమో ఏదో నియమం పెట్టాడు, నేను మాత్రం ఆపకుండా చెప్పాను ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఏం సంభాషణ జరిగిందో మనం నారదుడు చెప్పాడు, ఎవరు చెప్పాలో తెలియగానే అది అలా వచ్చే అనుసారంగా వస్తారని మాత్రం ఉంటారు.
పూర్వత్రా సిద్ధమైన సూత్రం అమ్మ, చాలా ముఖ్యమైన శుద్ధ సూత్రాలు. ఇది కూడా ముఖ్యమైన సూత్రం. పూర్వత్రా సిద్ధం అని అంటారు సార్. పూర్వత్రా సంధి విచ్ఛేదం చేయండి అమ్మా. సిద్ధమే ఇప్పుడు మీరు పూర్వత్రా దీర్ఘం సిద్ధం అంటే ఇంక సందేహం ఉందమ్మా. అక్కడ సందేహం విచ్ఛేదం అంటే మీరు పూర్వత్రా అనే పదం వెళ్ళలేదమ్మా. మనకి ఏదో సప్తకం ఏదో తత్ర అత్ర ఎత్ర ఇతర కుత్ర అయ్యే అనిపిస్తూ ఉంటారు అంతే. ఇతరాలే తప్ప విన్నారేమో పుత్ర అత్ర పూర్వత్ర పుత్ర కూడా విన్నారేమో. పూర్వత్ర విన్నామండి. ఇక్కడే విన్నారా పూర్వం ఎప్పుడైనా విన్నారా? ఇక్కడే విన్నాం. ఇక్కడే విన్నాం. అదేనండి పూర్వత్ర అపరత్ర అని కూడా అనవచ్చు. తత్ర అత్ర కుత్ర ఎత్ర సర్వత్ర అన్యత్ర పూర్వత్ర ఈ త్రాలో లాక్కండి. స్పెషల్ వేరే. అలాగే పూర్వత్ర ఆతపత్ర ఆతపత్ర ఆతప అండి ఎండ నుంచి రక్షించేది కనుక ఆతపత్రం అంటే రక్షించేది అని అర్థం. ఎండ నుంచి రక్షించేగా ఆతపత్రం అనకూడదు. తాతపత్ర కొంచెం అనండమ్మ. ఆతపత్ర గొడుగో లేదా చిన్నప్పుడు మనం అట్టే నెత్తి పెట్టుకొచ్చారు పాప పిల్లలు పరిస్థితి వేయడానికి అట్టలు తీసుకెళ్తారు కదా మెయిన్ వాళ్ళు వేసవి అట్టలు కదా ఆ పేడనే నెత్తి పెట్టుకొచ్చేవారు అనమాట. ఎత్తిమిగొడ్డలు ఇంతకీ ఇదే శీతం నుంచి రక్షిద్దాన్ని ఏముందో అమ్మా. శీతం నుంచి రక్షిందాన్ని చెప్పారు కదమ్మా. ఆతపం నుంచి రక్షించి ఆతపత్రం అయితే శీతం నుంచి రక్షించేది శీతే అన్నారా. అదే వర్షం నుంచి రక్షించేది వర్ష అని చెప్పచ్చు కదా. వర్షం అంటే వృష్టి వృష్ట అని మారుస్తుంటాను. అర్థమవుతుంది కదా. ఒకటే కాదు మరి దేని నుంచి రక్షించేదైనా తీసుకోవచ్చు. అలాగే మరి ఛత్రం అంటే ఏనండి? ఛత్రం అంటే వేరుగా చెప్పినాడు మరి. ఛదధాతువు కంటే ఛాద అంటే ఛాత్ర అన్న కూడా విడిగా తీసుకున్నాడు. ఛాదయతి అనేటువంటి ఛాదయతి అంటే నివారణ చేస్తుంది అర్థంలో. అది విందరు కానమ్మా. ఇది ఛత్రాన్ని కూడా బాగా అడిగారు. చిన్నరుగా ఉన్నాయి కానీ అడిగారు. బాగుంది ఒకవేళ ఈ పదములు అయితే మీకు స్వాధీనం అవుతున్నాయి కదమ్మా. స్వాధీనం చేయిస్తున్నాయి కదా మీకు విశేషం ఉండాలి. అయితే మేము కూడా ముద్దు మారిపోయి ఎదురు చూడకుండా ఉంటాం. అందుకే ఈ ఆతపత్రం ఎందుకు చెప్పాను మీకు. ఆ పూర్వత్ర అంటే అర్థం చెప్తారమ్మా. తత్ర అంటే తెలుగులో చెప్తున్నారమ్మా. సంస్కృతంలో చెప్పండి. పని తత్ర అంటే దేని బదులుగా మీరు తత్ర అని వాడుతున్నారు? తత్ర అంటే పూర్వానికి అది కాదండి. పూర్వత్ర ఉద్దేశండి. అర్థం ఏం చెప్పి అక్కడ అంటే సంస్కృతంలో అనండి. అక్కడికి కాదమ్మా. తత్రీ తెలిసినా కూడా మీరు దృష్టి రాదు. తత్ర అంటే తస్మిన్ తస్మిన్ ప్రదేశే సూత్రం కాదమ్మా. తత్ర అన్నది అర్థం చెప్తున్నాను. తస్మిన్ ప్రదేశం అంటే అక్కడ. అక్కడ అంటే అర్థం ఏంటి? ఆకడానే కదా. ఇక్కడ అంటే ఈ కడ. ఈ కడ అంటే ఎక్కడ?
ఎక్కడా అనేదో సినిమాలో అమ్మాయి అంటుంది తీసుకోలేదు అన్న ఎక్కడా అంటుంది బెంగాలీ అమ్మాయి అనిపిస్తుంది అలా అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా సమాస పదాలేనమ్మా అక్కడ ఒక పదం కాదు ఇంతకీ ప్రస్తుతంలో వస్తే మనకి దత్తరా అంటే అక్కడ అంటే ఆన్ ద ప్లేస్ అనో లేదా ఇన్ ది ప్లేస్ అనో చెప్తాం కదమ్మా ఆన్ ద ప్లేస్ అనే చెప్తాం కదండి చెప్తాం తస్మిన్ ప్రదేశే అనమాట తస్మిన్ స్థలే తస్మిన్ ప్రదేశే తస్మిన్ పుస్తకం ఏదైనా తీసుకోవచ్చు కదా తస్మిన్ అని అర్థం అనమాట తస్మిన్ అనేది తస్మిన్ మనిషే కావచ్చు తస్మిన్ పుత్రే కావచ్చు తస్మిన్ పుస్తకే కావచ్చు తస్మిన్ సప్తమి కదా తస్మిన్ అని స్మిన్ పరిచయం బదులు త్రలని పరిచయం తత్ర అని వాడుకోవచ్చు పూర్వత్ర అంటే అర్థం ఏం చెప్పాలి అంటే తస్మిన్ చెప్పినట్టుగా పూర్వత్ర అంటే పూర్వత్ర అని మామూలుగా తెలుగులో కూడా కొన్ని వాడతారు పూర్వత్రం అని అంటారు పూర్వస్మిన్ అలా కాదండి దీనికి మొట్టమొదటి ఇక్కడ వచ్చి పూర్వత్ర అంటే ఇప్పుడు తత్ర మీద అనిపించాను తస్మిన్ అని పూర్వస్మిన్ అక్కడ దాకా లిమిట్ ఉండము మీతో పూర్వస్మిన్ తర్వాత రెండో పదం ఏముంది తీసుకెళ్ళిపోతున్నారు అసిద్ధం అసిద్ధం పూర్వస్మిన్ అన్నా అంటే పూర్వోత్తర పదంకి పూర్వస్మిన్ అని మీకు అర్థం అయ్యేలా చెప్పాను అని తప్ప పూర్వోత్తరం అర్థం లేదు ఆ పూర్వోత్తరం తీసుకోండి పూర్వస్మిన్ అని తీసుకుంటే మీకు కొంచెం అలవాట్లో ఉన్న పదం పూర్వోత్తరం పూర్వస్మిన్ అనే పదం అపరస్మిన్ అని పూర్వస్మిన్ రిలేటివ్ వర్డ్స్ కదమ్మా ఇవి అంటే దేనికంటే పూర్వము అని అడుగుతాను కదా పెద్దవాళ్ళకి ఎవరికంటే పూర్వస్మిన్ కాలే అనొచ్చా అనుకోవచ్చమ్మా అంటే ఇక్కడ కాలం కాదు ఇక్కడ అమ్మా పూర్వస్మిన్ కాలే 100% అమ్మా దట్ ఈస్ తులసి గారు చూసారు తులసి గారు పూర్వస్మిన్ కాలే అనుకోవచ్చు కదమ్మా కాలే ఒకటే కాదు పూర్వస్మిన్ అనుకోండి పూర్వస్మిన్ దిని అనుకోండి పూర్వస్మిన్ మాసి అనుకోండి అర్థంలోనే నేను అదే అదే ఇందాక అడిగింది పూర్వస్మిన్ అని అలా చెప్తారు కదండి కొంచెం పూర్వత్ర ఇలా జరిగింది అని చెప్తారు రోజుల్లో అన్నట్టు పూర్వత్ర లేకుండా పూర్వం జరిగింది అంటే కానీ పూర్వత్ర జరిగింది అన్నాం కదమ్మా అయినా నష్టం లేదు ఇప్పుడు పూర్వత్ర జరిగింది అంటే ఒక కొమ్ములు అయిపోయింది లేదు విషయం మీకు అర్థమైంది కదా అర్థమైంది పూర్వస్మిన్ రెండో పదం సూత్రంలో అసిద్ధం అనే పదం ఉంది అసిద్ధం సిద్ధమైందంటే అది ఫినిష్ అయ్యింది అని అర్థం అనమాట అంతే కదా సిద్ధమైందంటే సిద్ధించింది సిద్ధించిన దగ్గర కూడా మీకు మంచి అర్థం చెప్తారు సిద్ధార్థుడు అని పేరు విని ఉంటారు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఆయన గౌతమ బుద్ధుడు వేరు బుద్ధు బుద్ధుడు అయ్యాడంటే జ్ఞానం తెచ్చుకున్నాడు బుద్ధుడు బుద్ధ అంటే జ్ఞానం తెచ్చుకుంటే సిద్ధమైన అర్థం అంటే ప్రయోజనం కలవాడు సిద్ధార్థుడు అర్థంలో తేడా కదా కొంచెం సిద్ధార్థుడు ఇప్పుడు మన సిద్ధాంతం అనే పదం విని ఉంటారు డాక్టర్ తీసుకున్న సమర్పించి సిద్ధాంత గ్రంథం అని పేద పేరు దాంట్లో ఉన్నా లేకపోయినాను సాహసం మాత్రం అట్ట ముందు వెనక కూడా ఇంత అట్ట ఉంటుంది అట్ట పెద్ద అట్ట వేస్తారు అట్టహాసం ఉంటుంది మాట్లాడదాం సిద్ధాంతం అన్న అదే అర్థం సిద్ధమైన అంతం అంటే అంతము సిద్ధమైనది నిర్ణయము అని అర్థం అనమాట అంటే ఎప్పుడు చేస్తూ ఉంటాం మనం సిద్ధాంతం అదంతా ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యేదాకా చేస్తూనే ఉంటాం కదా అంతము సిద్ధమయ్యేదాకా ఉన్నటువంటి సిద్ధమైన అంతము కలిగింది సిద్ధ అంతము సిద్ధాంతము సో లేదా అంటే ఇంకోటి వాడు సిద్ధం వాడు అంతము సిద్ధించిందిగా వాడికి ఇక్కడ 300 పేజీలు రాశారంటే సిద్ధం అంతం సిద్ధమైంది కదా మీరు ఏం దాల్చుకున్నారు మొత్తం బుర్రలో అంతా వచ్చి సిద్ధమైన అంతము సిద్ధాంతము సిద్ధాంతం అంటే ఏమిటి నిర్ణయము అదే అంటే సిద్ధాంతం నిర్ణయం చేశాను సిద్ధమైన నిర్ణయించబడింది అంటే రిఫర్ అయ్యో లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాడని అర్థం కదా
బాగా చెప్పారు తల్లి అబ్బా స్టూడెంట్ కదండి వాళ్ళందరూ స్టూడెంట్స్ అమ్మా స్ట్రైక్ అయింది మీరు చెప్పారు కాబట్టి మరి అదే స్ట్రైక్ అవ్వాలి మనం చెప్పాం కదా భగవంతుడు తట్టాలని వచ్చింది చెప్పారు అదే చెప్తాను మీరేమో చాలా కాలం అయింది లేటెస్ట్ స్టూడెంట్స్ వీళ్ళు అందుకే ఇప్పుడు సిద్ధాంతం ఎంత స్ట్రెస్ చేస్తుందంటే రాధాంత పదం కూడా విన్నారు మీరు అవునే రాధాంతం సిద్ధాంతం అన్న అర్థం ఒకటేనమ్మా వ్యతిరేక అర్థంలో రాద్ధాంతం చేసేస్తాడు అని అంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళు వాడడం సరియే రాద్ధాంతం అంటే కూడా అర్థం ఏంటంటే రాధము అంటే శుద్ధము అని అర్థం రాధా నక్షత్రం అంటే శుద్ధమైన నక్షత్రం అని అర్థం రాధా నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా శుభాన్ని ఇచ్చేవని నక్షత్రాలు అవి ఆ పేరు పెట్టిన వాళ్ళు కూడా మంచి శుభాన్ని ఇస్తూ ఉంటారు రాధ అంటే అనురాధ నక్షత్రం సిద్ధాంతం అన్న రాద్ధాంతం అన్న ఒకటి మీరు అమరం చేస్తే సమవు సిద్ధాంత రాద్ధాంతం అంటారు సిద్ధాంతం అన్న రాద్ధాంతం అన్న ఒకటి కానీ లోకంలో కొంచెం తేడాగా సిద్ధాంతం ఏదో వ్యతిరేకమైనట్టుగా రాద్ధాంతం చేస్తాడు ఉంటారు అక్కడ కూడా నీ సిద్ధాంతం నీ రాద్ధాంతం చేస్తావు అంటే నీ సిద్ధాంతం చూపిస్తామని తీసుకోవాలి మనం అనమాట అర్థం కాదు సాధించడం అంటే తన విషయాన్ని అచీవ్ చేసుకుంటుందే అర్థం సాధిస్తుందంటే అత్తగారు సాధించ అంటే తను అనుకున్న విషయాన్ని అత్తగారు పై నుంచి సాధిస్తుంది అర్థం సాధించడం అంటే సుటిపోటి మాటలు మాట్లాడితే ఆవిడ మారుతుందనే కదా తను సాధించుకున్నట్టే కదా తన పని తను ప్రస్తుతం వస్తే మనం పూర్వప్రసిద్ధం అనేది పాండవ రాష్ట్రంలో ముఖ్యమైన విషయాల్లో చాలా ముఖ్యమైన విషయం ఇది దానికి చాలా మంది గౌరవిస్తారు సూత్రానికి అదే విషయం ఏమిటంటే మీకు తెలుసు మొత్తం పాణిని గారు అంతా ఆ దాన్ని అష్టాధ్యాయాన్ని పేరు పెట్టారు కదా మిగతా వాళ్ళు అంటే ఆయన ఏం పెట్టుకోలేదు అష్టాధ్యాయాన్ని మనం చెందుకున్నాం అంటే ఎందుకని అష్టానాం అధ్యాయానం సమాహార అష్టాధ్యాయ పంచానం సమాహారం లోకానం సమాహార త్రిలోకి అని మనం అనుకున్నారు కదా అలాగే అష్టాధ్యాయి అని కూడా అష్టానాం అధ్యాయానం సమాహార అష్టాధ్యాయి అకారాంత ఏమంటాము సమాహార ద్వంద్వం కదమ్మా ఇది సమాహారం కదా ఇది 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 సమాహారం ద్వంద్వం చెప్పిన ద్వంద్వ సమాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అష్టానం సమాహారం చెప్పినట్లయితే అవి చెప్పారు కదా ఇప్పుడు ఇతరేతర యోగము సమాహారం అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్పని ఇది ఈ సమాహారం చెప్పినట్లయితే ఎప్పుడు కూడా నపుంసలింగ ఏకవచనంలోనే ఉంటుంది పంచపాత్రం లాంటి ఉదాహరణ త్రిభువనం ఎవరో చెప్పారు మన ప్రశ్న ఎవరో త్రిభువనం అని చెప్పారు అందంగా బాగుందండి అనేది అన్నారు కూడా అయితే ఆ ఉత్తర పదం చివర అకారంతో ఎండ్ అయింది అనుకోండి అకారంతో ఎండ్ అయిన పదాలు అకారాంతోత్తర పద జిగుహు స్త్రీయామిష్ట అని స్త్రీలింగంలో చెప్తారు అది ఎవరో అడిగారు కూడా వాక్యం మరోసారి చెప్పండి అండి చెప్పాను కూడా అకారాంత ఉత్తర పద అనమా అకారాంతో మీరు మాట విని ఉంటారు కదా కొంత అదే సంఖ్యాపూర్వ దిగువ అని పూర్తిగా అర్థం చెప్పకుండా సంఖ్యాపూర్వ పదం కానీ దిగు సమాసం భ్రాంతి పడకుండా చెప్పవలసిన విషయం చాలా ఉన్నది అందుకే అకారాంతోత్తర పద దిగు అని స్త్రీయం అంటే స్త్రీలింగంలో ఇష్టం అవుతుంది చెప్పాలి అని అర్థం స్త్రీలింగంలో అంటే టాప్ చేసుకోవాలా మీరు చేస్తాను ద్విగోహని సూత్రం దిగు సమస్య ఉంటారని చెప్పుకున్నాం కదమ్మ ఇప్పుడే ద్విగోహని సూత్రం చేత గుర్తేమైనా వచ్చింది పవనేశ్వర ద్విగోహన సూత్రం ఎప్పుడైనా మీకు అసలు నీప్ అనే ప్రశ్నండి అష్టాధ్యాయ నీపులో ఏ ఉన్నది పూరంగా ఉండేటువంటి పూరం మనం గుణ ప్లస్ ఇన్ అన్నప్పుడు ఆ గుణాలు అకారం గల లోపం చెప్తున్నామో అష్టాధ్యాయ సూత్రంలో ఈకారం పరంగా ఉన్న తద్ధిత పరిచయం పరంగా ఉన్న పూరంగా లోపం చెప్పచ్చు అని అష్టాధ్యాయలోను లేదా అంటే ఇందాక పంచవటాలు ఉండి అకారంకి లోపం చెప్పేస్తే ఏమవుతుంది అష్టాధ్యాయి దాన్ని సుప్రయత్నం చేసుకుని లోపం చెప్పుకుంటే అష్టాధ్యాయి గౌరీ ఇలాంటి రూపాలు తయారయ్యాయి పంచవటి ఇలాంటి రూపాలు అందుకే అష్టాధ్యాయ అంటే ఎన్ని అధ్యాయులమ్మా
8 తెలిసిపోయింది మీకు అష్టాధ్యాయ ఎన్ని భాగాలుగా చేశారు కాదమ్మా నా అనుభవంలో ఎప్పుడో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఏలో చేరిన మన కాలేజీలో ఒక అమ్మాయి రాధాన ఇంకా పేరు గుర్తు నాకు పంచపాండవులు ఎందరని తెలియదు అండి అమ్మాయి ఇదేంటో ఆశ్చర్యపోయింది అమ్మా నాకు తెలియదు అండి దశావతారులు ఎన్నంటే తెలియదు అంటుంది నేను అవాక్ అయిపోయాను ఇంకా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్క అధ్యాయం 4-5 పాదాలుగా విభాగం చేశాడు మీకు తెలిసి ఉంటుంది పంచాయత్ మొత్తం ఎన్ని పాదాలు 8 అధ్యాయాలు 4 పాదాలు కనుక 32 పాదాలు ఉంటాయి ఆ 32 పాదాల్లో సూత్ర సంఖ్య మొత్తం సమానంగా లేకపోవచ్చు చివరి ఒక్క వంద సూత్రం ఉంటే ఇంకో 2 ఇంకో సూత్రం ఇంకో అధ్యాయం ఇంకో పాదంలో అయితే 2 సూత్రాలు ఉంటాయి చాలా సూత్రములు మాత్రం ఒకే ఉండవు కదా పాదాలు మాత్రం విభాగం చేస్తున్నారు అధ్యాయులు ఏమైంది పాదాలు ఒక్కో అధ్యాయంగా 4 పాదములు చెప్పని చేసుకున్నారు సూత్ర సంఖ్య మాత్రం ఎంతైనా ఉండొచ్చు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అర్థమైంది కదా ఇంట్లో ఏం చేశారంటే ఈ పూర్వత్ర అంటే పూర్వభాగం అంటే ఏం చేస్తున్నారంటే 7 అధ్యాయాల ఒక పాదం సపాద సప్త అధ్యాయ అంటారు 7 అధ్యాయాలు ఒక పాదం అంటే ఏమంటాం సపాద సప్త అధ్యాయ అంటారు ఏమంటారు సపాద ఒక పాదంతో సప్తాధ్యాయి గురువు గారు అయ్యా రామరామికి దగ్గర వచ్చాం ఎన్ని పాదాలు ఉంటాయమ్మా ఇంకా అందులో 3 పాదాలు అంటే ఈ సపా సప్తాధ్యాయి సూత్ర సంఖ్య ఎంతదాకా ఉంటుంది మొదటి సంఖ్య ఎంత ఉంటుంది సపా సప్తాధ్యాయి యొక్క సంఖ్యలు మొదటి సంఖ్య నెంబర్ ఎంత ఉంటుంది 8 2 ఉంటుంది 7 అధ్యాయాలు కదా 1 కూడా వెళ్ళిపోయింది సపా సప్తాధ్యాయ ఎందు 2 నుంచి 1 సూత్రం అన్నమాట దాని ముందరదంతా పూర్వస్మిన్ అంటారు పూర్వత్ర భాగము తర్వాత అంతా అపరత్ర భాగం రామరామం అంటున్నారు ఇవన్నీ ఒకసారి చెప్పిన సందేహాలు మిగతా కూడా సార్ అవలం ఇంకెంత నిమిషం ఉందా అయిపోయిందా అదే మీరు ఇందాకనే సిగ్నల్ ఇచ్చేస్తే ఇంతకీ సపా సప్తాధ్యాయ అంటే ఈ రెండింటిలో దేనికి ప్రామినెన్స్ అంటే సపా సప్త పూర్వత్ర అసిద్ధం అన్నమాట పూర్వత్ర అంటే పూర్వస్మిన్ కర్తవ్యే అని అర్థం అన్నమాట పూర్వత్ర కర్తవ్యే అని అమ్మా పూర్వత్ర కర్తవ్యే అనండి పూర్వత్ర కర్తవ్యే ఎందుకో 7 అధ్యాయాలు ఒక పాదంలో ఉండి సూత్రాలు చేయబోతుంటే పరమ అసిద్ధం పూర్వం అనో అంటే మరి రెండో పదం పరమే కదమ్మా పరమ అసిద్ధం అవుతుంది అంటే రెండిటికే పోటీ పడిందండి ఒక చోట సపా సప్తాధ్యాయులో ఉండే సూత్రమును త్రిపాదంలో ఉండే సూత్రం రెండింటి క్లాష్ వచ్చింది అనుకోండి పూర్వమే నిలబడి పూర్వదృష్ట్యా పరమ సిద్ధం అంటే పరమైంది రాదు అది అసిద్ధం అవుతుంది సిద్ధం కాదు అర్థమైంది కదమ్మా అంటే ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ కి ప్రామినెన్స్ అన్నమాట లేదు మొట్టమొదటిదే కదా అయితే 2 త్రిపాదులు ఉన్నాయనుకోండి హలో ఒకసారి వినండి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వినండి సార్ వినండి 2 త్రిపాదులు ఉన్నాయనుకోండి అమ్మా అప్పుడు కూడా పూర్వ త్రిపాదులు కూడా మరి చెప్పుకుంటే సరిపోతుంది ఉత్తరాయణం అసిద్ధం అవుతుంది ఇందులో ఏ కాగితం వదిలిపెట్టమ్మా నేను హలో అయ్యా వింటున్నారమ్మా గుణం చేయబోతున్నారు కదా ఎక్కడ అరే అదే విష్ణు ఇహ అని ఒకసారి తీసుకున్నారు కదా
అక్కడ ఏదో స్వరసంధి అంటే మీరు ఒకవేళ వృద్ధి చేయబోతున్నారో గుణం చేయబోతున్నారో ఏదో చేయబోతున్నారు కదా చూడండి, గుణం రాకపోవడం కారణం పౌరత్రాసిద్ధం అనే అధికార సూత్రమే ముఖ్యం అనమాట. అంటే గుణము చేయబోతుంటే అంటే మీరు దేని చేత యనాదేశం చేశారు, యకార లోపం చెప్పారు కదా, యకార లోపం ఎప్పుడు అనమాట పరమైనటువంటి ఆ రెండింటికి ఏమిటంటే యకార లోపం అసిద్ధం ఏంటంటే యకార లోపం రానట్టుగా భావిస్తే యకార మధ్యలో ఉండిపోతుంది కదా యకార మకారాలు, ఎందుకంటే సరసంధికి అవకాశం లేదు కదా. ఏది చేయబోతుంటే పూర్వమైనటువంటి చేయబోతుంటే పూర్వం ఏంటి గుణం చేయబోతుంటే గుణం ఎక్కడుందనమాట సభా సబ్జాజర ఉందన్నమాట అంతే కదా. ఏమవుతుందంటే పరమగా చేసిన ఈ లోపశాఖలు చేసాను సూత్రం చేసిన యకార వకారాలు అసిద్ధం ఉన్నాయంటే అవి వచ్చినా రానట్టుగా ఉంటాయి. అసిద్ధములు అవుతాయంటే సిద్ధించాం అనమాట, సిద్ధించాం అంటే బుద్ధిలో అనమాట, బుద్ధిలో అనుకోవాలన్నమాట. అర్థమైందా? హలో, అంచేత స్వరసంధి ఇంకా రాదు అంటే ఇది త్రిపాదిలో ఉందండి. అంటే అది గుణం చేయబోతుంటే అంటే సపాశబ్దం గుణం చేయబోతుంటే ఈ లోపశాఖ సూత్రం చేసినటువంటి యకార వకార లోపం అనేటువంటిది ఎక్కడ ఉందన్నమాట? త్రిపాదిలో ఉందండి. అంటే అది సిద్ధించింది, యకార వకార లోపం వచ్చింది కానీ వచ్చినా రానట్టుగా ఉంటుంది, బుద్ధిలో మాత్రం రానట్టుగా అనుకోవాలన్నమాట. అందుకనే ఇంకా గుణం చేయకూడదు అయితే. సో గుణ అవాయిడెడ్ గుణాన్ని అవాయిడ్ చేయడం ఇలా ఈ రకంగా అవాయిడ్ చేస్తారు అనమాట, ప్రోహిబిట్ చేస్తారు అనమాట. ఆయన పావుగంట ముందర అయిపోతుంది అయిపోయి తొందర పెడతారు. అయిపోయిందమ్మా, అర్థమైందండి. చెప్తాను మీకు అంటే అంటే రెండు త్రిపాదులు సూత్రం కూడా తీసుకున్నట్టయితే అవి కూడా ఇంకోసారి చూపిస్తాను. వాళ్ళు ఒకసారి చర్చించండి, మీరు ఏమైనా చర్చిస్తేనే నిలబడుతుంది. విషయం చాలా చిన్నది కాదు, గంభీరమైన విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే. అలాగే ఇందాక లోపం ఎందుకు రాలేదో, గవ్యం అన్నప్పుడు నవ్యం ఉన్నప్పుడు వాడికి ఎందుకు లోపం లేదు, క్రియ క్రియకి డిఫరెన్స్ ఏమిటో అవన్నీ ఒకసారి గమనించండి అమ్మ అందరు కూడాను. అయిపోయింది ఓకే. అచ్చా అచ్చా సారీ, అయితే నమస్కారం.